జనసేన పార్టీ స్థాపించి 4 సంవత్సరాలైనటువంటి సందర్భంగా రేపు రానున్న మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ యొక్క సభను పవన్ కళ్యాణ్ గారు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి గ్రౌండ్స్లో పెట్టడానికి నిశ్చయించారు. దానికి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా విదేశాల్లో స్థిరపడినటువంటి ఎన్ఆర్ఐలు కూడా ఈ యొక్క మీటింగ్ కోసం ప్రత్యేకంగా ఒక హైదరాబాద్ వరకు ప్రత్యేకంగా మళ్ళీ హైదరాబాద్ నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్లో కూడా వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 4 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇప్పటి వరకు జనసేన సాధించినటువంటి విజయాలు, అలాగే జనసేన విధి విధానాలు, జనసేన పార్టీ రేపన్న రానున్న రోజుల్లో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళబోతుంది అనేటువంటి అంశాలన్నిటి మీద పవన్ కళ్యాణ్ గారు 14వ తేదీన ప్రసంగించనున్నారు. గత 4 రోజుల నుంచి మా సార్ కూడా నీకు దిగుతున్నాం. గుంటూరు, ఏలూరు, అలాగే ఈరోజు రాజమండ్రి, మా కాకినాడ అది కూడా జరిగాయి. ఇది ముఖ్య ఉద్దేశం, ఈ సభ ఉద్దేశం ఏమిటంటే అందరూ కూడా క్షేమంగా రావాలి. పార్టీ ఎంత ముఖ్యమో వాళ్ళు రావడం కూడా అంత ముఖ్యం. అందరూ క్షేమంగా రావాలి, మళ్ళీ అదేవిధంగా ఇంట్లోకి క్షేమంగా వెళ్ళాలని చెప్పేసి మా పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. ఆ మేరకు రాఘవయ్య గారు అందరికీ కూడా ఆ సందేశాన్ని పంపిస్తున్నారు. అందరూ కూడా జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా వెళ్ళాలి, ఈ మీటింగ్ సక్సెస్ఫుల్ చేయాలి అని చెప్పేసి మా మహిళల తరపు నుంచి కూడా మేము ఒక మహిళా గ్యాలరీ అని చెప్పేసి పెడుతున్నారు. అది కూడా వాళ్ళందరూ దగ్గరుండి చూసుకునేలాగా ఏర్పాట్లు చేశాము. అందరూ కూడా మహిళలందరూ కూడా ఏమి భయపడకుండా వచ్చి ఈ యొక్క మీటింగ్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కాకినాడ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు నేను సభకి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టాను. ఆ మాట వైజాగ్ వెళ్ళినప్పుడు చెప్పారు, మీరు మళ్ళీ ప్లానరీకి మీరే కొబ్బరికాయ కొట్టాలమ్మా అని చెప్పారు. అది మర్చిపోకుండా నన్ను మళ్ళీ నిన్న గుంటూరు మీటింగ్కి భూమి పూజ చేయడానికి నన్ను పిలిపించి అక్కడ నా చేత పూజ చేయించారు. అది మా మహిళలకి ఎంత ఆదరణ ఉందో ఈ పార్టీలో అన్న దానికి నిదర్శనం. నేను ఎందుకంటే ఎక్కువ చెప్పలేను. దాన్ని మా పార్టీ బలోపేతం చేసుకోవడానికి మా కార్యకర్తలకి మరి పవన్ కళ్యాణ్ గారు ఏ ఆదేశాలతో ముందుకొచ్చారో, ఆయన సిద్ధాంతాలు ఏంటి, అవన్నీ జనాల్లోకి తీసుకెళ్ళడానికి మా రాఘవయ్య గారు ముందుకొచ్చి జిల్లాల వారీగా కాన్ఫరెన్స్లు అన్నీ తిరుగుతూ ఆయన మా జనసేన పార్టీని బలోపేతం చేసుకోవడానికి మా యూత్ని కానివ్వండి, మా నాయకులు కానివ్వండి, అందరినీ ఒకలాగా నడవమని చెప్పడానికి ఆయన ముందుకొచ్చి ఈరోజు ఎంత గొప్ప కార్యక్రమం చేస్తున్నందుకు మా జనసేన సైనికులు అందరం కూడా ఒకే బాట మీద ఒకే మాట మీద వెళ్ళి మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము అందరం నడవాలని, మేము జనసేన నాయకులు మా యూత్ అందరికీ కూడా నేను ఈ సభాముఖం తెలుపుకున్నాం. నీరు పేదల మనిషే ఇతడు, నీలు వెళ్ళ మనసున్నోడు, జనసేనుడు సేవల్లో ఘనసేనుడు ఇతడేరా.